అక్టోబర్ 16 ఆస్ట్రేలియా వెస్ట్ శ్రీలంక మ్యాచ్కు లక్నో ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ వేదికపై ఆస్ట్రేలియాకు ఇది 2వ గేమ్. 2 జట్ల గాయాల కారణంగా ఆందోళనలో ఉన్నాయి. గాయంతో దూరమైన ఆస్ట్రేలియా నగరను ఆస్ట్రేలియా కోల్పోయింది. ఎడమ చేతి గాయానికి చికిత్స చేసుకున్న ట్రావిస్ ఎడ్ ఫిట్నెస్ ఆందోళన చెమటలు పట్టిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే లక్నోలో వాతావరణం మరియు పిచ్ నివేదిక ఇలా ఉంది. లక్నోలోని క్రికెట్ స్టేడియం ప్రపంచకప్ కోసం రిలైట్ పిచ్ను కలిగి ఉంది మరియు ఇది ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాలతో జరిగిన మ్యాచ్కు పిచ్ మంచి బౌన్స్ను కలిగి ఉంది. అయితే స్పిన్నర్లకు కూడా సహాయపడుతుంది. ఈ మ్యాచ్ 2వది కావడంతో ఈ వేదిక వద్ద మరో 4 గేములు మిగిలి ఉన్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే ఒక ఆట ఆడినందున పరిస్థితులపై మంచి అవగాహన ఉండాలి. మ్యాచ్ మధ్యాహ్నం ప్రారంభమవుతుంది. అక్యువేదర్ ప్రకారం మబ్బుగా ఉండే సూర్యరశ్మితో మధ్యాహ్నం ఉష్ణోగ్రత దాదాపు 33 డిగ్రీలుగా ఉంటుంది. వాతావరణం మేఘావృతమై సాయంత్రం వర్షం పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఆట సమయంలో డ్యూ పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.